అందరికి నమస్కారం, నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజస్ హెచ్ఓన్. ఇవాళ మా హస్బెండ్ని ఎప్పటి నుంచో నన్ను రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి అంటే సరే వాళ్ళు తీసుకొని వెళ్తా అనేసి ఎక్కడికి తీసుకొని వచ్చారు అది చూడండి, బంతిపూల తోటకి తీసుకొని వచ్చారు. సరే రెస్టారెంట్కి తీసుకెళ్ళకపోయినా కూడా ఒక మంచి అందమైన ప్లేస్ నాకు చూపించినందుకు నేను వెరీ హ్యాపీ అండి. చూడండి ఈ బంతిపూల తోట ఎంత బాగుందో కదా, చాలా అందంగా ఉంది. ఇది రోడ్డు పక్కనే ఉందండి, చూసారు కదా. ఇందులో రెండు కలర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు బంతిపూల తోట వేశారంటే చలికాలం కదా, స్వాములు మాలలు వేసుకుంటారు కదా పూజ కోసం, ఈ బంతిపూలని వాడతారు కాబట్టి వీటిని వేశారు. చాలా బాగున్నాయి కదండి. ఈ బంతిపూలతో పాటు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇదిగో చిన్న చిన్న కూరలు. ఇవేంటంటే తోటకూరలు, పచ్చకూరలు అంటారండి. మా పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా వీటిని ఇలాంటి చేలల్లోకి వచ్చి కోసుకొని కర్రీ చేసుకుంటారు, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, బాగున్నాయి కదండి ఫ్లవర్స్, చాలా రెండే కలర్లు ఉన్నాయి. నేను ఈ వీడియో తీసుకోవడానికి యజమాని నెంబర్ అంటే ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఉందండి నెంబరు అడిగి ఫోన్ చేసి మరీ అన్నా మేము వీడియో తీసుకోవచ్చా అన్నా అనేసి అంటేనే ఆయన పర్మిషన్తోనే మేము తీసుకుంటున్నాం. ఓకేనా, చూడండి రెండు కలర్లే ఉన్నాయి కానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు తీసుకువెళ్తానన్న ప్లేస్కి తీసుకపోకపోయినా కూడా ఎంత మంచి ప్లేస్కి తీసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బాగున్నాయి కదా, దా ఒకసారి ఇట్లా దగ్గరికి రా. ఈ ఒక్క బంతి మొక్క ఏదైనా పాడైపోయినా కూడా మనల్ని అంటారు జాగ్రత్తగా. ఒకసారి అట్లా బంతి మొక్కలతో పాటు అదేం అదేం మొక్క ఉంది, చామంతి మొక్క ఉంది, జాగ్రత్త. చామంతి మొక్క కాదు, ఇది కూడా బంతి మొక్కే. దూరం నుంచి చూస్తే చామంతి మొక్కలాగా అనిపించింది. రెస్టారెంట్కి తీసుకెళ్తానేమోనని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిందాం అనుకున్నా కానీ ఇక్కడికి తీసుకొని వచ్చా. చూడండి చాలా బాగుంది కదా, నాకైతే ఈ పూలను మొత్తం తెంపుకోవాలని పోవాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏం లే ఇంకా తోట కదా. ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్, ఒక్క ఫ్లవర్ కోసినా ఏమన్నా అంటారేమో. మైక్ ఉంది, నువ్వేం మాట్లాడినా మేము వినపడదు. పక్కనే చూడండి పత్తి తోట ఉంది, ఇటు పక్కనేమో గేదెలకి కోసం వేసే జాడ అంటారు జొన్ను, పక్కనే గేదెల కోసం వేసే జున్ను గడ్డ అంటారు. మా భాషలో అయితే జాడ అంటారు, జాడ ఉంది అది గేదెలకి ప్రత్యేకంగా వాటిని పెంచి వాటిని వేస్తారు. అవి తింటే చాలా బలంగా ఉంటాయి గేదెలు కూడా. ఆగడ్డు ఉంది, ఇటు అటు చూడండి పక్కన పత్తి తోట ఉంది, పత్తి తోట ఉంది, మధ్యలో ఈ తోట ఉంది, అటువైపేమో రోడ్డు, అటువైపేమో రోడ్డు ఉంది. కాంబినేషన్ అయితే సూపర్ ఉందా సరక, నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే వెళ్ళబుద్ధి కావట్లేదు. బాగుంది కదా, అది చెరుకు తోట అనుకుంటా కదా, చెరుకు తోట. చూడండి చుట్టూ కంచె పెన్షన్ వేశారు, వేసి మంచిగా వీటి మీద. ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో వచ్చేసి ఏంటంటే అండి, నాకు తెలుసు కాబట్టి మా పక్క ఊరే కాబట్టి ఒక ప్రతి 6 మంత్స్కి ఒకసారి వరి కాకుండా ఇలాగా కూరగాయల తోటలని ఇవని మారుస్తూ ఉంటారు. ఒక్కటే వేసిందే వేయరు, ఇలా వేయడం వల్ల ఏంటంటే భూమి సారం తగ్గిపోకుండా మంచిగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. అవును, ఒక పంటనే వేయడం వల్ల వాటికి ఒకటే పోషకాలు అందించి ఇంకా పోషకాలు లేకుండా అవుతాయి కదండి, అందుకనేసి వీళ్ళు వేరే వేరే పంటని ఇయర్లీ మార్చుతూ ఉంటారు. అలాగ భూమి సారం తగ్గిపోకుండా ఇక్కడ ఏంటంటే ఎరువులు
రసాయనిక ఎరువులు కాకుండా మామూలుగా ఆవు పేడతో తయారు చేసిన ఎరువులు ఉంటాయి కదండి, అవి వేస్తారు. చూడండి బాగున్నాయి కదా. చూసారు కదండి ఇది తోట మొత్తం ఎలా ఉందో, పువ్వులతో నిండిపోయింది కదా. దీనికి ఈ బంతి తోటకు అనేది ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, ఎక్కువ పని కూడా ఉండదు. ఎందుకంటే దీనికి ఏమి మందులు ఇవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బంతి పూల తోట వల్ల ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. సరేనా అండి, నా ఛానల్లో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, చూడడమే కాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరేనా అండి, బాయ్ అండి.